హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీ అండి. చిన్న చిన్న ఆలూలతో దమ్ ఆలూ లేదా ఆలూ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని రైస్, రోటీ, చపాతి, పుల్కా ఇలా దేంట్లోకైనా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే అమోఘమండి, అంత బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఈజీగా చేసేసుకుంటారు. ముందుగా ఈ కర్రీ కోసం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ, రెండు టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క, రెండు యాలకులు, కొద్దిగా చెక్క, రెండు లవంగాలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటితో పాటు ఒక 5-6 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వాటర్ని అస్సలు యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. జీడిపప్పులు యాడ్ చేసుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ దమ్మాలు కర్రీ కోసం ఇక్కడ నేను బేబీ ఆలూలు 0.5 కిలో తీసుకొని వీటిల్ని 70% ఉడికించి పక్కన పెట్టానండి. వీటిల్ని చల్లారిన తర్వాత పైన పొట్టు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మెత్తగా ఉడికించుకోకూడదండి, కర్రీ చేసేటప్పుడు విరిగిపోతాయి ఆలూలు. ఈ విధంగా పైన పొట్టు తీసుకోవాలి మొత్తానికి. ఇప్పుడు వీటిల్ని ఫోర్క్తో కానీ లేదంటే చాకుతో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం కర్రీలోకి యాడ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు, కారం, మసాలాలు లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆలూని 1 మినిట్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆలూని ఒట్టిగా కాకుండా కాస్త ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1 మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆలూని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాను లేదంటే అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ వేరే ప్యాన్ పెట్టానండి. ఆయిల్ ఈ కర్రీకి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ ఉడికించినట్లయితే గ్రేవీ చిక్కబడుతుంది. చూడండి, ఆయిల్ పైకి వస్తూ గ్రేవీ కూడా చిక్కబడిపోయింది కదా. ఇంతేనండి ఆలూ మసాలా కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే గ్రేవీ ఈ విధంగా సరిపోతుందండి. మీరు ఇంకాస్త చిక్కగా కావాలి అంటే ఇంకో 1 మినిట్ ఉడికించండి. ఫైనల్గా కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఈ దమ్మాలు కర్రీని. ఈ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. రైస్లోకైనా, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేంట్లోకైనా ఇష్టంగా తింటారు. ఈ మసాలా ఆలూ కర్రీ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.